ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నిన్న మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు స్థానిక తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గారిపైన చేసినటువంటి ఆరోపణలు అన్నీ కూడా నూటికి నూరు శాతం నిజమే. నేను ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. సవాల్ విసురుతున్న తెలుగుదేశం పార్టీ పక్షాన నాలుగు సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు టీటీడీ చైర్మన్గా ఉన్నారు, తుడా చైర్మన్గా ఉన్నారు, సాక్షాత్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మీరు కుటుంబ సభ్యులు లాంటి వారు. మీరు తిరుపతి పట్టణానికి చేసినటువంటి అభివృద్ధి ఏంది ఒకసారి బహిరంగ చర్చకు వచ్చేదానికి సిద్ధమా అని చెప్పిన ఈ సందర్భంగా సూటిగా సవాల్ విసురుతా ఉన్నా. మా నాయకుడు చేసినటువంటి ఆరోపణలు మీ అవినీతి కానీ, మీ అక్రమాలు కానీ, మీ భూ కబ్జాలు కానీ, మీ తిరుమల దందాలు కానీ, మీ పదవి వ్యామోహం కానీ, ఈ అన్నిటిపైన కూడా మేము బహిరంగ చర్చలో ఆరోపణలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్ననో ఈరోజు అనుకుంటా మీ పార్టీ నాయకులు కొందరు అభివృద్ధి మాతో వస్తే చూపిస్తాం రండి అని పిలిచారు. సవాల్ స్వీకరిస్తాం. ఎక్కడి నుండి మొదలు పెడదాం అభివృద్ధి? తిరుమల కొండ నుండి మీద మొదలు పెడదామా అభివృద్ధి అని చెప్పి నేను కరుణాకరిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు లక్షలాది మంది ప్రజలు భక్తులు భోంచిస్తున్నటువంటి ఉచిత అన్నదానాన్ని ప్రవేశపెట్టింది మా తెలుగుదేశం హయాంలోనే. తిరుమల కొండ పైన ఉచిత అన్నదానం ప్రవేశపెట్టింది మా తెలుగుదేశం హయాంలోనే అని మేము బల్లగుద్ది చెప్తాం. దాని కింద వస్తే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మా నాయకుడు నందమూరి తారక రామారావు నిర్మించిందే. దాని పక్కన ఉన్నటువంటి బర్డ్స్, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్ ఆ హాస్పిటల్ కట్టింది మా తెలుగుదేశం హయాంలోనే. ఆ తర్వాత వస్తే మహతి ఆడిటోరియం మా తెలుగుదేశం హయాంలోనే కట్టినాము. మహిళా యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహిళా యూనివర్సిటీ భారతదేశంలో రెండు మహిళలకు యూనివర్సిటీ ఉంటే ఒక యూనివర్సిటీ తిరుపతిలో కట్టినటువంటి చరిత్ర మా తెలుగుదేశం హయాంలోనే. తెలుగు గంగ నీళ్ళని తిరుపతి పట్టణానికి తీసుకొచ్చి తిరుపతి ప్రజల యొక్క దాహార్తి తీర్చింది మా తెలుగుదేశం హయాంలోనే. ఈరోజు మీరు ఉదయం నిద్ర లేస్తే గడప గడపకి ఎమ్మెల్యే అని చెప్పి తిరుగుతున్నారు కదా కార్యక్రమం. మీరు నడిచే సీసీ రోడ్లన్నీ మేమేసినటువంటి సీసీ రోడ్లే. అంతెందుకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చింది మా నాయకుడే, అరవింద్ ఐ హాస్పిటల్ తీసుకొచ్చింది మా నాయకుడే, ఒక సెల్ఫ్ ఒక డిక్సన్ని ఒక సెల్కన్ని ఇంకోటి తీసుకొచ్చింది కూడా మా నాయకుడే. నువ్వేం తీసుకొచ్చావు చెప్పు, నేను చెప్తున్నా కదా ఇవన్నీ నేను తీసుకొచ్చాము మా హయాంలో తీసుకొచ్చామని. మా నాయకుడు ఈ తిరుపతి పట్టణాన్ని స్మార్ట్ సిటీ చేశాడు. నువ్వేం చేశావు, డ్రగ్ సిటీగా చేశావు తిరుపతిని. ఎక్కడ చూసినా నీ అనుచరులు మాట్లాడితే డ్రగ్స్ వాడొద్దండని పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తావు, డ్రగ్స్ వాడబాకండి ఆరోగ్యం చెడిపోతుందని చెప్తావు. నీ అనుచరులే డ్రగ్స్ అమ్ముతున్నారు. తిరుపతి డ్రగ్ సిటీగా మారిపోయింది, దానికి మీరేం సమాధానం చెప్తారని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఉపన్యాసం, కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 100 మాటలు మాట్లాడితే 99 మాటలు ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం గురించే మాట్లాడాడు ఆయన. నేను అడుగుతున్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా కరుణాకర్ రెడ్డి మై స్ట్రైట్ క్వశ్చన్, ఈ తిరుపతి జిల్లాలో ఉన్న అధికారులందరూ నీ సొంత సామాజిక వర్గం వాళ్ళు కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎత్తుకుందామా? కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఆర్డీఓ కనక నరసారెడ్డి, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓ ధర్మారెడ్డి, ఆ తర్వాత కిందకు వస్తే స్విమ్స్ వెంగమ్మరెడ్డి, ఎస్వీ యూనివర్సిటీకి వస్తే వీసీ రాజారెడ్డి, మహిళా యూనివర్సిటీకి వస్తే జమునారెడ్డి, ఏం సార్ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ పద్మనాభరెడ్డి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ విష్ణువర్ధన్ రెడ్డి, సరిపోతుందా సార్ లిస్టు? సామాజిక న్యాయం అంటే ఇదేనా సార్? మా నాయకుడు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇదేనా సార్ సామాజిక న్యాయం అంటే తిరుపతి జిల్లాలో? ఆన్సర్ మై క్వశ్చన్.
ఇంకెవరూ లేరా? ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వైశ్యులు బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళెవరు లేరా పదవులు నిర్వహించడానికి? ఇదే తిరుపతి జిల్లాలో మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుడా చైర్మన్గా ఒక బీసీని నరసింహ యాదవ్ గారిని టీటీడీ చైర్మన్గా సుధాకర్ యాదవ్ గారిని నియమించి సామాజిక న్యాయం చేశాడు. ఎస్ యూనివర్సిటీ వీసీగా దామోదరం అని ఒక దళితుడిని గుచ్చం పెట్టాడు. వెటరనరీ యూనివర్సిటీ వీసీగా హరిబాబు అని ఒక బీసీ వర్గాన్ని వైస్ ఛాన్సలర్ చేసినటువంటి చరిత్ర మాది. మీ చరిత్ర ఇది. సొంత సామాజిక వర్గం మొత్తం టాప్ టు బాటం మొత్తం మీరే. మీరు మాట్లాడితే ఎట్లా సార్ సంక్షేమం గురించి అభివృద్ధి గురించి సామాజిక న్యాయం గురించి? ఎక్కడ చూసినా అవినీతి, ఏ రంగంలో లేదు అవినీతి చెప్పు నీ హయాంలో. మీరు ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తులు ఎంత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులు ఎంత? ఒకసారి సిబిఐ విచారణ మాట్లాడుతూ అంటారు కదా సిబిఐ విచారణ నేను వేసుకుందామా సిబిఐ విచారణ? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి కార్పొరేటర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులను కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. తిరుమల కొండపైన అవినీతి రాజ్యం ఏలటం లేదా? ఒక వాటర్ బాటిల్ 60 రూపాయలు అమ్ముతా ఉంది తిరుమల కొండపైన. వాటర్ మాఫియా గదుల ధరలు అమాంతంగా పెంచావు నీ హయాంలో. సామాన్యుడికి అఖిలాండు కొట్టి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుణ్ణి అందరి వాడిని కొందరు వాడిగా చేశావు. నీ శిష్యులు నీ పేరు చెప్పుకొని తిరుమల కొండపైన రోజుకి 50 టికెట్లు అమ్ముకుంటున్నారు. కాదని నువ్వు చెప్పగలవా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ధర్మారెడ్డి ఏమైనా ఆకాశం నుండి ఊడొచ్చాడా? నీకొక్కడికే ఇస్తాడు టికెట్లు? మేము లెటర్ పెడతాం మాకు ఇవ్వడే, మేము బాధపడటం లేదు. టికెట్ల గురించి కాదు నేను మాట్లాడేది. తిరుమల కొండపైన నీ అనుచరులు తిష్ట వేసి ఏ రోజుకి 50 టికెట్లు అమ్ముకుంటున్నారు, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. నీకు దాంట్లో వాటా లేదని చెప్పి రా మాట్లాడితే నామం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి ముగ్గుతున్నావు కదా, అదే వెంకటేశ్వర స్వామి కోనేట్లో మునిగేసి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇదే కరుణాకర్ రెడ్డి గారిని, నీ కొడుకు డిప్యూటీ మేయర్ ఎలా అయ్యాడు సూటిగా ప్రశ్నిస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు నువ్వేమైనా నీ కొడుకు ఏమైనా 50 వార్డులలో నిలబడి అందరూ ఓట్లు వేసి మీ కొడుకుని మేయర్ చేశారా? ఇది కూడా ఒక ఎన్నికలేనా? ఇది కూడా ఒక గెలుపేనా? స్క్రూటినీలు ఎన్నికుండా అడ్డుకున్నారు, నామినేషన్ ఫామ్లు పెరుక్కున్నారు, అధికారులు చెప్పి బెదిరించి గుంజుకున్నారు, ఇన్ని చేశారు. చేసి 49 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికలు లేకుండా గెలిచి నీ కొడుకు డిప్యూటీ మేయర్ అయ్యాడు, ఇది కూడా గెలిపేనా? నేను అడుగుతున్నా సుడిగా, మీకు నిజంగా ప్రజల్లో పట్టుంటే బలం ఉంటే ప్రజల్లో గెలిచి నేరుగా పోయి ఆ సీట్లో కూర్చుంటే మేము కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఒరే ఈయనకేదో ప్రజాబలం ఉందిరా నాయన ప్రజల్లో గెలిచాడని. దౌర్జన్యం చేసి దుమ్మిలు చేసి అధికారులు భయపెట్టి ఒక బీసీ మహిళని మేయర్గా ఊరిక పాపం ఉత్సవ విగ్రహంలాగా కూర్చోబెట్టారు. కనీసం ప్రోటోకాల్ లేదు, కనీసం మర్యాద లేదా ఆమెకి? బీసీలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నీ కొడుకే మొత్తం కార్పొరేషన్ని చక్రం తిప్పుతా ఉన్నాడు, పిల్లలకు 10,000 వసూలు చేస్తున్నారు నగరపాలక సంస్థలో నీ కొడుకు ఆధ్వర్యంలో. పిల్లలకు 10,000, ఎవరైనా ఇల్లు కడితే ఫస్ట్ ఫ్లోర్లో 10 పిల్లర్లు ఉంటే 1 లక్ష, సెకండ్ ఫ్లోర్లో 10 పిల్లర్లు ఉంటే 2 లక్షలు, థర్డ్ ఫ్లోర్లో 10 పిల్లర్లు ఉంటే 3 లక్షలు కాదని చెప్పి నిరూపించగలవా? నగరపాలక సంస్థలు అవినీతికి అడ్డాగా తయారైపోయింది. నీ కొడుకు డిప్యూటీ మేయర్ కదా, మీరు ఎమ్మెల్యే కదా, ఈ ఛాలెంజ్ని నేను నిరూపిస్తాను, 10 మందిని ఎవిడెన్స్ని తీసుకొని చెప్పించగలను, కాదని చెప్పి నువ్వు నిరూపించగలవా అని చెప్పి నేను గౌరవ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోతే నిన్నగాక మొన్న మా నాయకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే ఈ తిరుపతి పట్టణాన్ని చుట్టుపక్కల 4 కబ్జా చేసినారు. ఒక పక్క బిఎం మధుసూదన్ రెడ్డి, ఒక పక్క భూమన కరుణాకర్ రెడ్డి, ఈ పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ పక్క రోజారెడ్డి, పైగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తిరుపతికి అనధికార ఎమ్మెల్యేగా ఇక్కడే ఉన్నాడు. అందరూ అనుకున్నట్టు ఇద్దరు కాదు, 3 ఎమ్మెల్యేలు తిరుపతికే, ఒకటి కరుణాకర్ రెడ్డి, ఒకటి భూమన అభినయ రెడ్డి, ఇంకొక ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా ఇక్కడే ఉండి తిరుపతి పాలిటిక్స్లో చేయి పెట్టి తిరుపతిలో పెత్తనం చేస్తున్నాడు. ఇంతమంది ఈ తిరుపతి పట్టణాన్ని కబ్జా చేశారు.
నిన్నగాక మొన్న మా నాయకుడు పాదయాత్ర చేస్తా అంటే కాలాసి పట్టణ సమీపంలో కాలాసి లిమిట్స్ లో రేణిగుంట లిమిట్స్ లో రాళ్ళు కత్తులు కటార్లు తీసుకొచ్చి పాదయాత్రని అడ్డుకోవడానికి ట్రై చేస్తారు దాడి చేస్తారు పోలీసులు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తారు ఆ తర్వాత ఈ రోజు నిన్న ఈవినింగ్ పాదయాత్ర క్యాంప్ సైట్ కు వచ్చి అక్కడ దాడి చేయడానికి అది నిరసన వ్యక్తం చేస్తారంట ఏం నిరసనయ్యా మేము పాదయాత్ర చేసి క్యాంప్ సైట్ కడ మీకు ఏం పని ఉంటుందో చెప్పండి మాకు మాట్లాడే హక్కు లేదా మాట్లాడితే ముఖ్యమంత్రి చెప్తాడు కదా 175 by 175 మేము గెలిచిపోయినాము మాకు భయమే లేదంటావు మరి మైకును చూసి ఎందుకు భయపడతావు మా ప్రచార రథం చూసి ఎందుకు భయపడతావు గజగజ వణికిపోతున్నావు కదా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇది మంచి విధానం కాదు కరుణాకర్ రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి కొడుకు గారికి ఫైనల్ గా ఒకే ఒక హెచ్చరిస్తున్నాం మీరు ఉండేది ఇంకా కరెక్ట్ గా 9 నెలలే 9 నెలల తర్వాత మీరు చేసినటువంటి అవినీతి భూ కబ్జాలు దందాలు తిరుమల కొండగా చేసినటువంటి పాపాలు అన్నిటిపైన కూడా విచారణ చేయిస్తాము ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు రిటర్న్ గిఫ్ట్ పక్కాగా ఇస్తాము ఏం వరీ కావాల్సిన పని లేదు మీరు ఎవరోనైతే బెదిరించి గుంజుకున్న భూములన్నీ కూడా రిటర్న్ కావాలి మళ్ళీ తిరిగి ఇచ్చే కార్యక్రమం చేపడతాము పోలీస్ అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సూటిగా హెచ్చరిస్తున్నాను వన్ సైడెడ్ గా పనిచేసి మీ పోస్టింగ్ల కోసం మీ ఉద్యోగుల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు చేసి ఈ రోజు కరుణాకర్ రెడ్డి ఉన్నంత వరకే మీ ఆటలు సాగుతాయి రేపు పొద్దున కరుణాకర్ రెడ్డి దిగిపోయిన మరుక్షణమే మా నాయకుడు కుడి చేయి ముందు పెట్టి నారా చంద్రబాబు నాయుడు అని ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మీరు ఎవరు అడ్రస్ కూడా ఉండరు గుర్తుపెట్టుకోండి ఐపీసీని ఫాలో కండి నాట్ జేసీపీ జగన్ పీనల్ కోడ్ని ఫాలో కాబాకండి జగన్ ఉండేది ఇంకా 9 నెలలేను ఈ భూముండలం ఉన్నంత వరకు ఐపీసీ ఉంటుందని చెప్పి పోలీస్ అధికారులను హెచ్చరిస్తూ పాదయాత్రకి ఎటువంటి అడ్డంకులు సృష్టించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా వార్నింగ్ ఇస్తూ కరుణాకర్ రెడ్డి అండ్ హిస్ సన్ భూమన అభినయ్ రెడ్డి యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ గుర్తుపెట్టుకో మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తిరుపతిలో నారా లోకేష్ గారి పాదయాత్ర ఎంటర్ అయిన తర్వాత ఒక భారీ యువత ప్రోగ్రాం హలో లోకేష్ అనే పేరుతో ఒక కార్యక్రమానికి పిలిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాదిగా యువత పాల్గొని వారి ప్రశ్నలు అడిగి లోకేష్ గారి దగ్గర నుంచి సమాధానాలు తీసుకొని వారి భవిష్యత్తు కనుక బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ధ్యేయంతో ముందుకు రావడం జరిగింది అలా నిన్న రోజున మొదలుపెట్టి పాదయాత్ర ప్రారంభించి ఊర్లోకి ఎంటర్ అవుతే ఎవ్వరూ ఊహించని విధంగా ఎవ్వరు కూడా ఊహించని విధంగా భారీ ఎత్తున ప్రతి వ్యాపారస్తుడు ప్రతి మహిళ ప్రతి యువత రోడ్డు మీదకు వచ్చి నారా లోకేష్ గారికి నీరాజనం పలికారు. దీన్ని చెవిరెడ్డి ఈ లోకల్ భూమా కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి ఇద్దరు కూడా జీర్ణించుకోలేకపోయారు. అభినయ్ రెడ్డి గారు ఏంటయ్యా వీళ్ళ బాధ అంటే ఏదైతే జనం బ్రహ్మరథం పట్టారో వీళ్ళకి నిద్ర పట్ల రాత్రి అమ్మటే ఫోన్లు చేసి అదే కార్పొరేటర్ రండి 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 అన్నారు. ఏం సార్ అంటే పొద్దునే మీరు అందరూ ప్రెస్ మీట్ పెట్టాలి అని అన్నారు. వాళ్ళు సార్ మేము పెట్టవు సార్ అన్నారు. లేదు మీరు పెడతారా పెట్టరా అన్నారు. సార్ మీకు మాకు మధ్య ఒక ఒప్పందం పార్టీ ఆఫీసులో అయితే మేము పెట్టాం కావాలంటే బయట పెడతామని ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు భయపడి పార్టీ ఆఫీసులో పెట్టకుండా ఎక్కడో ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ నాయకుల్ని, మీరు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో అసలు మీకంటూ ఈరోజు అక్కడ పార్టీలో కానీ అక్కడ కౌన్సిల్లో కానీ మీకంటూ ఒక విలువ ఉందా? ఈరోజు ఈ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తనయుడు షాడో ఎమ్మెల్యే కానీ చేసే అరాచకాలకి హద్దు పద్దు ఉన్నా? ఎంతమంది వ్యాపారస్తుల దగ్గర బట్టల దుకాణం వాళ్ళ దగ్గర మీరు డబ్బులు వసూలు చేశారు? ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర మీరు అడ్డుకొని గొడవలు చేసి డబ్బులు వసూలు చేశారు? ఎన్ని యూనియన్స్ దగ్గర మీరు బెదిరించి డబ్బులు వసూలు చేశారు? ఆటో యూనియన్ వాళ్ళకి బ్యాడ్జ్ ఇవ్వాలంటే మీరు ఎన్ఓసీ ఇవ్వాలా? ఏంటా ఈ అరాచకం? మీరు ఎప్పుడన్నా ఈ రోడ్డు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారే, తిరుపతి నగరంలో ఎక్కడైనా ఒక సీసీ రోడ్డు వేశారా? ఒక కాల్వ పెట్టారా? ఒక లైట్ వేసారా? ఒక గ్రీనరీ చేశారా? ఈరోజు కడుతున్న ఫ్లైఓవర్ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిందే. ఈరోజు తిరుపతి నగరానికి మీరు ఏం చేశారు? చక్కగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి కూడలిలో గోవిందనామాలు పలికేవాళ్ళు. ఎక్కడున్నాయండి ఆ స్పీకర్లు గోవిందనామాలు? ఆ భక్తి కనబడుతుందా? నిన్న ఒక అవ్వొచ్చి లోకేష్ గారికి వారి బాధ చెప్పుకుంటూ ఒక విషయం చెప్పింది.
అండి రోడ్డులో కుక్కల బెడద బాగా ఎక్కువైపోయింది చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాయి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి పిల్లలందరూ కూడా పెద్దల పిల్లలు రోడ్డు మీద వస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అని దీని పరవశం ఏంటని మేము తీరంగా ఆలోచిస్తే కనీసం కుక్కలకు కందుకు వేయాల్సిన వాక్సిన్ గాని కుక్కల్ని పట్టుకునే సిబ్బందిని గాని ఈ ప్రభుత్వం మెయింటైన్ చేయట్ల ఎందుకని అలా కనుక ఆలోచిస్తే నిధులు మొత్తం కూడా వారు ఏదైతే కాంట్రాక్టర్ సొంత కాంట్రాక్టర్లు ఉన్నారో డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని సొంత కాంట్రాక్టర్లకు మటుకే ఇస్తున్నారు ఈ విధంగా ప్రజలకి ఉపయోగపడే పని చేయకుండా పనికిరాని పనులు చేయబట్టి దాని పర్యవసం ఏంటయ్యా అంటే వాళ్ళు కుక్కల మంది అయిపోబట్టి ఇవాళ ఉదయం 15 మంది మా టెంట్ దగ్గరకు వచ్చారు అదే వాళ్ళు అక్కడ కుక్కల మంది సరిగ్గా వేసుంటే వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు కదా ఎవరు పరిధిలో వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఎందుకయ్యా ప్రజల్ని ఇబ్బంది పెడతారు మీరు ఒకటే చెప్తున్నా లోకేష్ గారిని ఆపాలన్నా లోకేష్ గారిని అడ్డుకోవాలన్నా మీ తరం కాదు మీరు చేసిన అవినీతి చిట్టాకి ఎప్పుడైతే లోకేష్ గారు పెట్టిన చెప్పిన మాటకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది మీకు చేతనైతే ఇది తప్పద్దు ఇది అబద్ధం మేము అవినీతి చేయలేదు అని నిరూపించుకోండి నిరూపించుకోవడానికి మీరు ఎక్కడికైనా రావడానికి సిద్ధం అంతేగాని నాలుగు చెంచాలని రోడ్డు మీదకి పంపించి నాలుగు బ్యానర్లు ప్లేకార్డులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎక్కడ చెల్లవు ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నడిచే ప్రజాస్వామ్యం మీ తాత రాసిన రాజారెడ్డి రాజ్యాంగంలో నడిచే ప్రజాస్వామ్యం కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే మీరు వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నారో ఏదైతే సత్రం భూములు కొట్టేశారో ఏదైతే ఎస్సీ ఎస్టీ భూములు మీరు కొట్టేశారో ఇల్లు ఇప్పిస్తామని మీరు తీసుకున్న డబ్బులు ఏదైతే ఉన్నారో కళ్యాణ మండపాల వాళ్ళని బట్టల కొట్టు వాళ్ళని షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళని అసోసియేషన్ వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు ఏదైతే ఇబ్బంది పెట్టారో అందరూ కూడా నిన్న బయటికి రోడ్డు మీద సగౌరవంగా వచ్చారు ఏదో మాట్లాడుతున్నారే మాకు బలం ఉంది వాపు ఉంది అని నిజంగా నీకు బలం ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారు రౌడీజంతో ఎందుకు నామినేషన్ లేపించట్లేదు తిరుపతిలో మీరు మున్సిపల్ ఎలక్షన్ చేసిందేంటి టౌన్ బ్యాంక్ ఎలక్షన్ చేసిందేంటి ఎంపీ ఎలక్షన్ బై ఎలక్షన్లో పక్క ఊరు నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది మీ బలం ఎందుకు నిరూపించుకోలేకపోయారు ఎందుకో తెలుసా ఇది మీ చేతగాంతనం నిజంగా కనుక ప్రజలు బయటకు వచ్చి ఓటేస్తే ఈ దడిదాపుల్లో కూడా మీరు కనబడరు ఈ విషయం మీకు తెలుసు మీ పైన కూర్చున్న తాడేపల్లి పిల్లికి కూడా తెలుసు అందుకే ప్రజల్ని భయపెట్టి ఎలక్షన్ జరగనీయకుండా అధికార మదంతో ప్రవర్తించి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు రేపొద్దున కేంద్ర బలగాలతో ఇక్కడ ఎలక్షన్ నిర్వహిస్తారు ఖచ్చితంగా తాడోపేడో రోడ్డు రేపు రాబోయే ఎలక్షన్లో తేల్చుకుంటాం మళ్ళీ తిరుపతికి మంచి రోజులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వస్తాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకేనా షల్ వి టేక్ లీవ్ Thank you.